ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. డాక్టర్ తేజస్విని మనగునతో అందరికీ యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. అందరికీ ఆరోగ్యం అంటేనే అందరికీ బెస్ట్ కావాలని కోరుకోవడం, మరి యోగా ఎలా చేయాలో కూడా ద బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ మనిషి చూపించాలి. అలాంటి ఒక పర్ఫెక్ట్ డాక్టర్ యోగాని తన జీవితంలో ఒక భాగంగా చేసుకుని ఎంతో సాధించింది. భరతనాట్యం ఆర్టిస్ట్, ఎన్సీసీ క్యాడెట్, యోగా ప్రాక్టీషనర్, మిస్ ఎర్త్ ఇండియా 2019 డాక్టర్ తేజస్విని మనోజ్ఞ. ఈరోజు మనం రోగ నిరోధక శక్తి పెరగటానికి, లంగ్ కెపాసిటీని పెంచటానికి అతి ముఖ్యమైన ప్రాణాయామం, అందరూ సులువుగా చేయగలిగే ప్రాణాయామం, సూర్యనాడి ప్రాణాయామం, చంద్రనాడి ప్రాణాయామం, ఈ రెండు రకాలు చూపించుకోబోతున్నాం. సూర్యనాడి అంటే కుడిముక్కు, దీని ద్వారానే గాలి తీసుకుని దీని ద్వారానే వదిలే ప్రాణాయామం సూర్యనాడి ప్రాణాయామం. చంద్రనాడి అంటే ఎడమముక్కు, ఎడమముక్కు రంధ్రం ద్వారానే గాలి తీసుకుంటూ ఎడమ ద్వారానే వదిలే ప్రాణాయామం చంద్రనాడి ప్రాణాయామం. ఇది ఎంత సులువుగా నేర్చుకోవచ్చో, మరి ఇలాంటి ప్రాణాయామం చేయటానికి మీరు ప్రాక్టీస్ లేకపోయినా మొదటి రోజు నుంచే సులువుగా చేసే విధంగా ఉంటుంది. మరి చూసేద్దాం. కుడి ముక్కుని సూర్యనాడని, ఎడమ ముక్కు రంధ్రాన్ని చంద్రనాడని అంటుంటారు. అందుకని కుడి ముక్కు ద్వారానే గాలి తీసుకుని కుడి ముక్కు ద్వారానే గాలిని వదిలితే దానిని సూర్యనాడి ప్రాణాయామం అంటారన్నమాట. అంటే ఒకే ముక్కు ద్వారా మనం గాలి తీసుకోవటం ద్వారా ఇంకొక ముక్కు రంధ్రాన్ని నొక్కి ఉంచటం వల్ల ఏమవుతుంది, ఈ గాలి ఫోర్స్గా వెళుతుంది. మామూలుగా శ్వాస తీసుకున్నప్పుడు మనం ఒక 400 నుంచి 500 ఎంఎల్ ప్రాణవాయువుని తీసుకోగలుగుతాం గాలిని. అదే సూర్యనాడిలో దీర్ఘంగా పీల్చినప్పుడు 1 లీటర్ పైన ఒక్కసారి కూడా ఫోర్స్కి వెళుతుంది అన్నమాట. అంటే లంగ్స్ చివరి వరకు ఫోర్స్గా పంపించే మెకానిజం స్టార్ట్ అవుతుంది. మళ్ళా వదిలేస్తాం, మళ్ళీ పీల్చేస్తాం. అలా ఒకే ముక్కు ద్వారా, అంటే ఈ ఉంగరపు వేలుతో ఎడముక్కు నొక్కేస్తాం, కుడిముక్కు మీద వేలు పెట్టకుండా ఇట్లా కుడిముక్కు ద్వారానే గాలి తీసుకుని కుడిముక్కు ద్వారానే గాలి వదిలిపెడతాం. ఇట్లా మనం అలవాటు లేనప్పుడు కొత్తవారైతే ఒక 10-20 సార్లు చేయొచ్చు. 2-3 రోజుల తర్వాత అలవాటు అయితే మీ శరీరం ఎంతసేపు సహకరిస్తే అంతసేపు దీనిట్లా చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా సూర్యనాడి ప్రాణాయామం చేయగలిగినంతసేపు చేసిన తర్వాత మనం విశ్రాంతి ఒక 1-2 మినిట్స్ ఇచ్చి మళ్ళా బొటనవేలుతో కుడిముక్కు నొక్కేసి ఉంగరపు వేలు ఎడముక్కు మీద లేకుండా చేసేసి ఎడముక్కు ద్వారానే గాలి తీసుకుని ఎడముక్కు ద్వారానే గాలి వదులుతాం. ఇది చంద్రనాడి చూశారు కదా. మామూలుగా మనం గాలి తీసుకున్నప్పటికంటే ఈ ప్రాణాయామం చేసేటప్పుడు 2 రెట్లు గాలి 3 రెట్లు గాలి ఎక్కువగా వెళుతుంది. అందుచేత రోజు ప్రాణాయామం చేయటం ద్వారా మన శరీరానికి అతి ముఖ్యం అవసరమైన ప్రాణవాయువు చక్కగా అందుతుందన్నమాట. మనము నీరు త్రాగకపోతే కొన్ని రోజులు ఉండగలుగుతాం, ఆహారం తినకపోతే కొన్ని నెలలు బ్రతకగలుగుతాం, కానీ గాలి పీల్చుకోకపోతే కొన్ని నిమిషాల్లో చనిపోతాం. అలాంటిది
ప్రాణవాయువు గురించి ఇంతకాలం తెలుసో తెలియక శ్రద్ధ చేశాం. ఆ ప్రాణవాయువు సరిగా ప్రయాణం చేసి ఊపిరితిత్తుల చివరకంటూ నిండుగా వెళితే అసలు మీకు ఎంత ఆరోగ్యం ఉంటుంది, ఎంత బలం ఉంటుంది, ఎంత మానసిక ఏకాగ్రత ఉంటుందో మీకు ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. కాబట్టి ఇది తెలియకపోవచ్చు. ఋషులు దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి మన భారతీయ సంస్కృతిలో ఒక గొప్ప విద్యని ప్రాణాయామ విద్యని అందించారు. అందుచేత ఇంతకాలం అశ్రద్ధ చేశాం, ఇక్కడ నుంచి అది చేయొద్దు. ఉదయం పొట్ట ఖాళీగా ఉంటే ఆ సమయంలో, సాయంకాలం పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఆ సమయంలో కొంచెం మంచి గాలి ప్రయాణించే ప్రదేశాల్లో కూర్చుని వదిలిన గాలి బయటకు పోయేటట్టు ఉండే విధంగా చూసుకుని రెగ్యులర్గా చేయండి. సూర్యనాడి ప్రాణాయామం 4 రోజులు అలవాటయ్యాక మీరు 5 నిమిషాలు 4 నిమిషాలు కంటిన్యూస్గా చేసుకోవచ్చు. తర్వాత చంద్రనాడి ప్రాణాయామం 4-5 నిమిషాలు కంటిన్యూస్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకొద్దిగా స్పీడ్ కూడా పెంచుకోవచ్చు లైట్గా, కానీ దీర్ఘంగా పీల్చినప్పుడు ఊపిరితిత్తుల చివరికి వెళ్ళేటట్టు పీల్చాలని గుర్తుపెట్టుకోండి. చివరి వరకు వెళ్ళిన గాలిని పూర్తిగా లంగ్స్ నుంచి బయటకు వదిలేటట్టు చేయాలని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ప్రాణాయామం చిన్న పిల్లలు 5-6 సంవత్సరాల వయసు నుంచి వాళ్ళకి నేర్పేసేయండి. ముసలివారి వరకు చేస్తే ఈ వైరస్ల ఇబ్బంది మనం ఏమీ చేయదన్నమాట. రక్షణ వ్యవస్థకి, లంగ్ కెపాసిటీ పెంచుకోవడానికి అద్భుతమైన ఈ సూర్యనాడి చంద్రనాడి ప్రాణాయామాన్ని మనందరం ప్రాక్టీస్ చేసి చక్కటి ఆరోగ్యాన్ని పొందుదామని ఆశిస్తూ నమస్కారం.